అందరికీ నమస్కారం అండి. అమ్మ నాన్నకు ప్రేమతో ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో అందరికీ శుభం కలగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే కరోనా మహమ్మారి నుంచి మనం అందరం తొందరగా బయటపడాలని మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటూ ఈరోజు 4 ప్రసాదాలు ఎలా చేయాలో నేర్చేసుకుందామండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. పదండి, ఇంకా వంట ఎట్లా చేయాలో నేర్చేసుకుందాం. ముందుగా నేతి సున్నుండలు చేసుకుందామండి. నేతి సున్నుండలు చేయడానికి ముందు ఒక 1/2 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. మినప్పప్పుని మంచిగా వేయించేసుకుందాం. మంచి సువాసన రంగు వచ్చేంతకు వేయించుకుని ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకుందాం. అవి చల్లారేలోపు మనం జీడిపప్పు వేయించుకుందామండి. ప్యాన్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 1/2 కప్పు జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు వేయించేసుకుని మంచిగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మినప్పప్పు, చల్లారిపోయిన మినప్పప్పుని మిక్సీకి వేసుకుందామండి. కొంచెం కొంచెంగా మిక్సీకి వేసుకుందాం. బ్యాచ్లు బ్యాచ్లుగా అంతా ఒకేసారి వద్దు. కొంచెం వేసుకుని 1 యాలక్కాయ వేసుకుందాం అందులో. ఇట్లా మెత్తగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకునేయండి. నెక్స్ట్ సేమ్ ఎంత అయితే పప్పు వేసామో అంతే క్వాంటిటీలో బెల్లం వేసుకుందాం. సన్నగా తరిగిన బెల్లం వేసుకుని ఇది కూడా మిక్సీ పట్టేసుకుని ఇట్లా మెత్తగా పౌడర్లా వచ్చేలాగా చేసుకుందాం. అయిన బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకున్న మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ తెలియాలంటే ఈ అయిన పౌడర్ని చేతిలోకి తీసుకుని ఇట్లా గట్టిగా నొక్కితే లడ్డూలా రావాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా మిక్సీ అయినట్టు. ఇప్పుడు ఆ మిశ్రమంలోకి నెయ్యి వేడి చేసుకుందాం. నెయ్యి వచ్చేసి 200 గ్రాముల వరకు తీసుకున్నాను నేను. జీడిపప్పు వేసేసుకుందాం. ఇందులో మంచి వేడి సలసల కాగే నెయ్యి తీసుకొచ్చి వేయాలండి. మంచి వేడివేడి నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకుందాం. జాగ్రత్త, నెయ్యితో హ్యాండిల్, నెయ్యిని హ్యాండిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. చేతి మీద పడినంటే కాలే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుని మొత్తం అంతా కలపండి. చూసుకోండి సరిపోతుందా లేదా అనేది. సరిపోతే మళ్ళీ వేసుకునేయండి. నేను మొత్తం 1/2 కేజీ పప్పు, 1/2 కేజీ బెల్లం, 200 గ్రాముల నెయ్యి తీసుకున్నాను. జీడిపప్పులు 1 కప్పు. కరెక్ట్గా నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం చేయండి. కరెక్ట్గా సరిపోతుంది. నెయ్యి ఎక్కువ కావాలంటే నెయ్యి ఎక్కువ వేసుకోండి. తో నెయ్యి అంతా వేసేసుకుని జాగ్రత్త, చేతులు పెట్టద్దు. నాకంటే వేడి అలవాటు, పెట్టేసాను నేను చెయ్యి. చేతులు పెడితే చెయ్యి కాలిపోతుంది. చల్లారిన తర్వాత పెట్టండి. మీడియం హీట్ మీద ఉన్నప్పుడే ఉండ చుట్టేసుకోండి. మంచిగా ఉండలు వచ్చేస్తే ఇట్లా చుట్టేసుకుని సున్నుండలు రెడీ అయిపోయినాయండి. చాలా రుచిగా ఉంటాయి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ వినాయక చవితికి. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ నట్ లడ్డు, పల్లీల లడ్డు అండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునేవచ్చు ఇది. ముందు నేను పల్లీలు వచ్చేసి 1 కప్పు పల్లీలు మంచిగా వేయించుకుని పొట్టు తీసేసి పక్కన పెట్టిన పల్లీలు ఇవి. 1 కప్పు పల్లీలు బాగా వేయించి పొట్టు తీసేసాను. అట్లాగే సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్పు సన్నగా తరిగిన బెల్లం. ఫస్ట్ వచ్చేసి కొంచెం 4 స్పూన్లు పప్పులు వేసుకున్నాను మిక్సీలో. అట్లాగే 1 యాలక్కాయ, 1 చిటికెడు ఉప్పు. కరెక్ట్గా చిటికెడు ఉప్పు ఎందుకంటే అది టేస్ట్ అనేది హైలైట్ చేస్తుంది. ఇంకా ఖచ్చితంగా చిటికెడు ఉప్పు వేసుకోండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకోవాలి. ఎక్కువ మిక్సీ వేయద్దు, పేస్ట్ అయిపోతుంది. తక్కువగా వేయాలి, మీడియం తక్కువ స్పీడ్లో పెట్టి పౌడర్లో వచ్చే వరకే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే పేస్ట్ అయిపోతుంది అది. తర్వాత బెల్లం కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకుని మిక్సీ వేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ తెలియాలంటే మిక్సీ అయిన తర్వాత ఇది ఎట్లా ఉండలా రావాలన్నమాట. అయ్యిన మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అట్లా బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకుని మొత్తం అంతా మిక్సీ వేసేసుకున్న తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుని మొత్తం అంతా నెయ్యి మిక్సీ పట్టేలాగా కలిపేసుకుని ఇంక ఉండలు జుట్టేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఈ పల్లీల లడ్డు రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి ఈ వినాయక చవితికి 2వ ప్రసాదం మన వినాయకుడికి. తప్పకుండా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ 3వ ప్రసాదం వచ్చేసి వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మోదకాలు. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇది డ్రై ఫ్రూట్స్ మోదకాలు అనమాట. ముందుగా స్టవ్ పెట్టుకుని, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. అందులో బాదం పప్పు, జీడిపప్పు సన్నగా తరిగినవి 1/2 కప్పు వేసుకుందాం. తర్వాత ద్రాక్ష, ఖర్జూర పళ్ళు సన్నగా తరిగినవి అది 1 ఫుల్ కప్పు వేసేసుకుందాం.
వేసుకుని బాగా వేయించి అవి బాగా వేగిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ కట్టేసుకుందాం. ఇట్లా అయిన మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకి వాటిని ఉండల్లా చుట్టుకుందాం, చిన్న చిన్న ఉండలు ఆ మోదకాల మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఈ ఉండల్ని అన్నీ ఉండలు చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మోదక్ చేయడానికి కావాలి ఎట్లా చేయాలో చూద్దాం. ముందు ఒక కప్పు పాలు, ఒక కప్పు మిల్క్ పౌడర్, స్టవ్ ఆన్ చేయకుండా ఉట్టి గిన్నెలోనే ఒక కప్పు పాలు, ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసి లంప్స్ అనేవి లేకుండా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలి, సిమ్లోనే ఉంచుకోవాలండి. ఎక్కువసేపు పెడితే హైలో పెడితే అడుగంటుకునే ప్రమాదం ఉంది, సో సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకుని కలుపుకుందాం. ఖచ్చితంగా కుంకుమ పువ్వు నీళ్ళు వేయాలి, అప్పుడే ఖచ్చితమైన మంచి ఫ్లేవర్ వస్తుంది. అవి కొంచెం కాగిన తర్వాత ఒక కప్పు పంచదార వేసుకుని వేద్దాం. సేమ్ ఈక్వల్ క్వాంటిటీ అనమాట, ఒక కప్పు పాలు, ఒక కప్పు మిల్క్ పౌడర్, ఒక కప్పు పంచదార, అన్నీ సేమ్ ఈక్వల్ క్వాంటిటీ. ఇట్లా అయిపోయిన తర్వాత సేమ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంత దగ్గర దాకా వచ్చేయాలన్నమాట. వచ్చిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని స్టవ్ కట్టేసుకుందాం. మొత్తం అంతా లంప్స్ లేకుండా ఉండేలా చూసుకోండి. ఇట్లా చూసారు కదా, ప్యాన్ కంటుకోదన్నమాట, అప్పుడు అయిపోయినట్టు. దాన్ని అంతా ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని ఒక పావు గంట ఆరినిద్దాం. ఆరిన తర్వాత చూసారు కదా ఇట్లా పిండి ముద్దలాగా వచ్చేస్తుంది. చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మోదకాల మౌళ్ళు తీసుకుని మోదకాల మౌళ్ళకి నెయ్యి రాసి ఆ చిన్న చిన్న వాటిని చేసుకుని ఒక్కొక్క దాంట్లోకి నేను చూపించిన విధంగా పెట్టుకునేయండి. ఈ మోదకాలు అనేవి అత్యంత వినాయకుడికి స్వయంగా పార్వతీదేవి చేసి పెట్టిందని అంటారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి, అంటే ఎప్పుడు అందరూ చేసేవే రైస్ దాంతో ఈజీగా సింపుల్గా ఇట్లా చేసుకుంటే రుచికి రుచి దేవుడికి కూడా కొత్తగా ఉంటుందని ఇట్లా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా మోదకాల ప్రెషర్లో నీట్గా పెట్టేసుకుని నేను చూపించిన విధంగా చేసుకునేయండి. సరే, మోదకాలు ఎంత బాగా వచ్చినాయో ఇట్లా అన్నీ చేసుకుని పక్కన పెట్టేస్తే ఇంకా మోదకాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మోదకాల్లోనే ఇందాక మనం చేసింది లెంది ప్రాసెస్ అనమాట, అది టేస్ట్ బాగుంటుంది ఇంకా. కానీ కొంచెం సింపుల్గా తొందరగా అయిపోవాలంటే ఇప్పుడు ఇంకో రెసిపీ అనమాట ఇది. ఇందులో కుంకుమ పువ్వు ఏం లేదు, ఇది ఓన్లీ ప్లెయిన్ అనమాట, ప్లెయిన్ మోదకాలు. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇది ఎట్లా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకుని ఇందులో 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకుని వేయించుకుందాం. సిమ్లోనే ఉంచాలండి స్టవ్, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టద్దు, సిమ్లోనే ఉంచాలి, లేదంటే అడుగంటిపోతుంది. తర్వాత 1/2 కప్పు పంచదార వేసుకుందాం. ఇందులో కొంచెం పంచదార తక్కువ వేసుకోవాలండి. 1 కప్పు పాల పౌడర్కి 1/2 కప్పు పంచదార సరిపోతుంది. 2 వేసి బాగా కలిగిన తర్వాత పాలు వేసుకుందాం. పాలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఒకేసారి ఎక్కువైద్దు, కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుతూ ఉండాలి. మీరు కన్సిస్టెన్సీని బట్టి పాలు వేసుకోవాలి, ఇంత పడుతుందని చెప్పలేము. చూసారు కదా ఇట్లా వచ్చేయాలన్నమాట, అది ముద్ద అనేది గిన్నె నుంచి విడిగా అదే వచ్చేయాలి, అప్పుడు అయిపోయినట్టు మనకి. ఇప్పుడు అయిపోయిందంతా ఒక ప్లేట్లోకి తీసుకుని 1 పావు గంట 20 నిమిషాలు చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత సేమ్ ఇందాక మనం డ్రై ఫ్రూట్ మోదకాలు ఎట్లయితే చేసుకున్నామో సేమ్ ఏ విధంగా చేతికి నెయ్యి రాసుకుని ఆ మోదకాలు దాంట్లో ముద్దలు ముద్దలుగా పెట్టుకుని చేసుకునేస్తే ఇట్లా ఇది కొంచెం తొందరగా అయిపోతుంది. కాకపోతే అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం లెందీ ప్రాసెస్ అయినా డ్రై ఫ్రూట్ అనేది ఆ సాఫ్రాన్ వాటర్ వేసిన అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీకు ఏది కావాలో అది ట్రై చేయండి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి.